हाई फ्रेंड्स नेनु मी ओंकार मीरु चूस्तुन्नारु एलक्ट्रिकल विथ ओंकार यूट्यूब चैनल फ्रेंड्स ई रोज ई वीडियोलो ओक प्लंबर की उपयोगपड़े ओक चिन्न टूल नी अनबॉक्स चेसि मीकु चूपिंचबोतुन्नानु आ टूल एंटनेदि अनबॉक्स चेस्तू मात्लाडुतू चूद्दाम वीडियोनी एक्कडा स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि चिवर वरकु चूस्तेने मीकु अर्थमवुतुंदि अलागे वीडियोनी चूसि वेल्लिपोकुंडा ओक लाइक चेयंडि अलागे इंकोकरिकि उपयोगपड़ुतुंदि काबट्टि कंपल्सरीगा वीडियोनी शेर चेयंडि फस्ट टाइम ई चैनल्लो ई वीडियो चूस्तुंटे मर्चिपोकुंडा सब्सक्राइब చేసుకోండి ఇక్కడ చూడండి హై క్వాలిటీ డ్రిల్ కాలర్ బిట్ ట్యాపర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే 4 పాయింట్స్ అండ్ 6 పాయింట్స్ డబుల్ హెడ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ సైజ్ చూస్తే 1/2 ఇంచ్ అలాగే 3/4 ఇంచ్ అని రాశారు ఇక్కడ ఇక్కడ చూడండి 2 వే సైజ్ పైప్ ఎక్స్ట్రాక్టర్ అని ఇక్కడ రాశారు ఓకే ఇది ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం అంటే ఇందులో ఉండవలసినవి ఈ రెండే ఇది హ్యాండిల్ ఇది ఇది ఇందులో పెట్టి మనం ఇలా రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇటు 1/2 ఇంచ్ సైజ్ ఇది 3/4 సైజ్ దీనికి థ్రెడ్డింగ్స్ మాత్రం రివర్స్ లో ఉంటాయి టోటల్ గా ఇది ఇదే ఆ టూల్ ఈ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ లో గాని లేదా కిచెన్ లో గాని ట్యాప్స్ ఉంటాయి కదా ఈ ట్యాప్స్ కొన్ని సమయాల్లో విరిగిపోతూ ఉంటాయి ప్లాస్టిక్ ట్యాప్స్ అయితే ఏవైనా వాటికి తగిలిన వెంటనే ఫట్మని విరిగిపోతూ ఉంటాయి అలాగే బ్రాస్ ట్యాప్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి ఇవి విరిగిపోయే క్రమంలో వాటి యొక్క మిగతా పీస్ అనేది ఆ ట్యాప్ పాయింట్ లో ఉండిపోతూ ఉంటుంది ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త ట్యాప్ బిగించాలనుకుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పీస్ ని బయటికి తీయాలి ఆ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కంపల్సరీగా ప్లంబర్ అవసరం అయితే ఉంటుంది ప్లంబర్ వచ్చి దాంట్లో యాక్సెల్ బ్లేడ్ ఏదో ఒకటి పెట్టి అది కట్ చేసి ముక్కల కింద తీయడం గాని లేదంటే దాన్ని అలా రొటేట్ చేస్తూ తీయడం గాని జరుగుతుంది అలాగే బ్రాష్ ట్యాప్లు అయితే అందులో విరిగిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ జిఐ నిప్పల్స్ గనుక అందులో విరిగిపోయినట్లయితే అవి తుప్పు పట్టుకో ఉంటాయి అవి తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి సమయంలో ఆ ట్యాప్ పాయింట్ లో విరిగిపోయినటువంటి ఆ చిన్న ముక్కల్ని బయటికి తీయడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది దీన్ని ఇప్పుడు ఎలా ఉపయోగించాలన్నది చూద్దాం ఇదిగోండి ఈ క్యాప్ విరిగిపోయింది ఇప్పుడు ఈ ట్యాప్ పాయింట్ లో ఇక్కడ చూడండి బ్రాస్ థ్రెడ్ ఎల్బో ఉంది కదా ఇందులో ట్యాప్ యొక్క ఇక్కడ ఈ చివర చూడండి ఈ లోపల ఇక్కడ విరిగిపోయింది ఈ ముక్క అనేది ఈ పీస్ లోపల ఉండిపోయింది ఇది ఇది బయటికి తీయాలంటే ఇది కట్ చేసి తీయడం కానీ లేదంటే స్క్రూ డ్రైవర్ తో యాంటీ క్లాక్ వైజ్ సుత్తుతో కొడుతూ ఇది ఓపెన్ చేసి తీయాలి ఇప్పుడు మనం ఈ స్పానర్ తో దీన్ని ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టూల్ లో ఇది 1/2 ఇంచ్ ట్యాప్ అయితే సరిపోతుంది ఇది 3/4 ఇంచ్ ట్యాప్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ ట్యాప్ కాబట్టి మనం ఇందులో మనం ఇది పెట్టి ఇలా యాంటీ క్లాక్ వైస్ అంటే ఎడమ వైపుకు మనం ఇది తిప్పాలి ఎడమ వైపుకు తిప్పినట్లయితే దీంట్లో ఉన్నటువంటి రివర్స్ థ్రెడ్ వల్ల ఇక్కడ ఈ లోపల ఉండే పీస్ కి టైట్ అవుతుంది అలా టైట్ అయ్యి మొత్తం ఓపెన్ అవడానికి అయితే ప్రయత్నిస్తుంది ఇందులో మనం వాళ్ళు ఇచ్చినటువంటి లేవర్ ని ఈ హోల్ లో పెట్టి మనం ఇది రొటేట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ లోపల ఉన్నటువంటి పీస్ దీంతో తిరుగుతుంది లోపల మాత్రం చాలా టైట్ గా అది ఫిక్స్ అయింది తొందరగా అయితే ఓడడం లేదు కానీ మనం ఈ ట్యాప్ పాయింట్ లో ఆ ట్యాప్ విరిగిపోతే ఈ ముక్క మాత్రం తీయడానికి ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది చూడండి పూర్తిగా వచ్చింది ఇదిగోండి ఎంత చక్కగా అయితే వచ్చిందో ఇందులో ఉన్నటువంటిది ఇప్పుడు మనం దీంట్లో ట్యాప్ రీప్లేస్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ట్యాప్ రీప్లేస్ అయితే చేయడం జరిగింది ఇంకొక చోటకి వెళ్దాం అక్కడ మెటల్ ట్యాప్ అయితే విరిగిపోయింది అది కూడా విప్పదీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మెటల్ ట్యాప్ విరిగిపోయి అందులో ఉండిపోయింది హౌస్ ఓనరు అది తీయడానికి శతవిధాలా ప్రయత్నించాడు చివరకు మన టూల్ తో దీన్ని ఓపెన్ చేస్తున్నాము ఇది చాలా టైట్ గా ఉండడం వలన దీన్ని స్పానర్ తో ఓపెన్ చేయడం జరుగుతుంది ఎట్టకేలకు చివరగా ఇది ఓపెన్ అయిపోయింది ఇదిగోండి ఈ ట్యాప్ పాయింట్ లో ఉండే ఈ చిన్న ముక్క ఇప్పుడు ట్యాప్ రీప్లేస్ చేసేద్దాం ఓకే ట్యాప్ రీప్లేస్ చేయడం జరిగింది వాటర్ కూడా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్.